2019 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణి నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశికి చెప్పుకోవాలి. మేషరాశికి ఈ మాసము మిశ్రమమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పెట్టేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆచితూచి వెళ్ళాలి. కొంత ముఖ్యమైనటువంటి పనులు ఈ మాసము కొంత మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుంది. వాహనాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం జాగరూకతతో ముందుకెళ్ళడం ఒక మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకొచ్చి పెట్టేదానికి ఆస్కారం కనబడుతుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసంలో వివాహ యోగం ప్రారంభమయ్యి త్వరితగతిన పూర్తి అయ్యేదానికి ఆస్కారం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. ఈ మాసంలో ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలతో చర్చించడం, పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటప్పుడు మీరు శకునాలు పాటించడం ఒక మంచి అద్భుతమైనటువంటి పరిహారంగా కూడా చెప్పుకోవాలి. మీరు చేయించవలసినటువంటి పరిహారం ఈ మాసములో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం కనబడుతుందని చెప్పి కూడా చెప్పుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పారాయణం ద్వారా కూడా మంచి సత్ఫలితాలు పొందుతారు.